సాగునీరు విద్యుత్పై లేనిపోని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం జరుగుతోందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని, ఆందోళనలోకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదని తెలిపారు. రైతు బంధు ఇవ్వలేదని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ఇబ్బంది ఏర్పడిందని చెప్పేటువంటి కొద్దిమంది చేసే ప్రచారం వల్ల కూడా వాస్తవ విషయాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మేము చట్టసభల్లో శ్వేతపత్రం ద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వానికి, ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలని చెప్పి స్పష్టంగా తెలియజెప్పాం. చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను. రాష్ట్రానికి మేము అప్పచెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి, ఆదాయంతో కూడినటువంటి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ విడి పెద్ద ఎత్తున ఉన్నదాన్ని అప్పచెప్పేవాళ్ళు. సరే, వాళ్ళు చెప్తా ఉంటే చాలా మంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువైపోతా ఉంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతా ఉన్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. ఉదాహరణ కొన్ని చోట్ల అయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంటు బంద్ అయిపోయింది, చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న ఒక సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశారు. ఇంకో దగ్గర మీడియా సమావేశం పెడతా ఉంటే, మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయింది అని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నింటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు.